తెలుసుకుని అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ప్రతి ప్రాంతానికి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అలాగే మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పించడం అనేది నా ప్రధాన ఎజెండా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తుని అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం నుంచి ఎన్నికల బరిలో ఉన్నటువంటి యనమల దివ్య గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి దివ్య గారు. ఎలా సాగుతుంది ఎలక్షన్ క్యాంపెయిన్? బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతేనా? ఒక ఉన్నత విద్యావంతురాలుగా దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక మహిళకి ఇచ్చారు ఇక్కడ సీటు. చాలా గ్రేట్ అండి. అసలు వినటానికే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తుంటాం విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అని చెప్తుంటాం. ఆ దిశలో భాగంగా ఇవాళ మీకు సీట్ రావడం ఇక్కడ ఎలా అనిపిస్తుంది? మొదట అయితే బాబు గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇచ్చినందుకు. మన కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి ఉమెన్ ఓటర్స్ ఎక్కువ పురుషుల కన్నా, అది మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఇప్పుడు. అది అడ్వాంటేజ్ వాళ్ళ కోసం. ఒక ఉమెన్ గా నేను ఏదన్నా చేయగలుగుతాననే భరోసా నాకు ఉంది, అది సేమ్ ప్రజలకు కూడా ఉంది. సూపర్. అసలు నాన్నగారు ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి, మీరు కూడా చాలా సంవత్సరాలుగా ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నారు, ఎలాంటి సమస్యల మీద దృష్టి సారించబోతున్నారు? ప్రతి ప్రాంతానికి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అలాగే మౌలిక సదుపాయాలు ఎంతో ఇంపార్టెంట్ ప్రతి ప్రాంతానికి. అందులో తుని అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను. మా నానమ్మ తోటి ప్రతి సమ్మర్ ఇక్కడికి వచ్చి ఆడుకోవడం గానీ ఏదైనా. సో ఇక్కడ ప్రాంతానికి వాళ్ళకి మౌలిక సదుపాయాలు, బేసిక్ నీడ్స్ అనేవి వాళ్ళకి కల్పించడం అనేది నా ప్రధాన ఎజెండా. మీరే చెప్పారు ఈ కాన్షియన్సీ అంతా కూడా మహిళలు చాలా ఎక్కువగా ఓటర్స్ ఉన్నారని చెప్పేసి. మరి మహిళలకు, అలాగే రైతులు, ఎవరు ముద్ద అన్నం తినాలన్నా లేకపోతే జీవనం గడపాలన్నా ముఖ్యమైన వ్యక్తులు రైతులే. సో అలాంటి ఇద్దరికి మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మీ నియోజకవర్గం నుంచి మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? మాది ప్రధానంగా వచ్చేసి రైతు కుటుంబం, అంతా ఫార్మర్సే. అవునా? ఓకే. ఓన్లీ మా ఫాదర్ ఒక్కదే ఎడ్యుకేటెడ్, విద్యావంతులు. అందుకే ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా పిలిచి మరీ సీట్ ఇచ్చారు, ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన బాగా ఎడ్యుకేటెడ్ ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎన్టీ రామారావు గారు. సో మాది రైతు కుటుంబం కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు రైతు పడే కష్టాలన్నీ మాకు అవగాహన ఉంటాయి, వాటి గురించి దగ్గరగా చూస్తుంటాం. రైతులకి నీటి సదుపాయాలు గానీ, రైతు భరోసా గానీ, వాళ్ళకి బీమా పథకాలు గానీ ఇవన్నీ తప్పకుండా సకాలంలో వారికి అందిస్తాం. అలాగే మహిళలు, మహిళలకు సూపర్ 6 పథకాలు ఎలాగో మేనిఫెస్టోలో చాలా వచ్చాయి. 18 ఇయర్స్, 6 భరోసాలు. మహిళలు 18 ఇయర్స్ దాటితే వాళ్ళకు నెలకి 1500 రూపాయలు, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణాలు, ఇలాంటి వాళ్ళకి పెన్షన్ 4000, ఇవన్నీ తప్పకుండా అమలు చేస్తామని మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మేము చెప్పుకోండి. మరోసారి హామీ ఇస్తున్నారు. అది మరోసారి హామీ ఇస్తున్నారు. ఇంకొకటి అండి, తునిలో బేసికల్ గా చాలా రకాలైనటువంటి ఇసుకలు, అలాగే మట్టి, ఇవి దందాలన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అని చెప్తా ఉంటారు. మరి అలాంటి అక్రమాలు లేకపోతే అవినీతి కార్యక్రమాల మీద ఎలా మీరు ఉక్కు పాదం మోపబోతున్నారు రాబోయే రోజుల్లో? అవినీతి అక్రమాలకి తావు లేకుండా చూడడమే ప్రధాన అంశం. మాది ప్రధాన ఎజెండా అవినీతికి అక్రమాలకి తావు ఉండకూడదు అసలు, ఎందుకంటే నాన్నగారు చేసింది వెరీ క్లీన్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ 40 ఏళ్ల నుంచి సేమ్ నేను నాన్నగారు బాటలోనే వెళ్ళి క్లీన్ పాలిటిక్స్. ఎందుకంటే అశోక్ బాబు గారు కూడా చాలా క్లాసిక్ పాలిటిక్స్, నాన్నగారు అశోక్ బాబు గారు టైం చేసిన టైంలో క్లాసిక్ పాలిటిక్స్ ఉండే. అలానే నేను కూడా ఒక తుని ఆడబిడ్డగా తునిలో చూసుకోవాల్సింది అభివృద్ధి, సంక్షేమం, ఇవన్నీ చక్కగా అమలు అవుతాయని నేను మీ ఛానల్ ద్వారా నేను వారికి హామీ ఇస్తున్నాను. సో ఆ రకమైనటువంటి భరోసా కూడా ఇచ్చేసారు ఈ ప్రజలకు. మహిళలకు భరోసా ఇచ్చారు, రైతులకు భరోసా ఇచ్చారు, ఈ అక్రమాలకు సంబంధించిన అక్రమార్కులకు కూడా హెచ్చరిక చేశారు రకంగా. అంతే, యనమల కుటుంబం అంటేనే నీతి నిజాయితీ ఉన్న కుటుంబం. కరెక్ట్ కరెక్ట్. సో అదే నీతి, ఇక్కడ అవినీతికి తావు లేదు. అదే అదే ఎజెండాని మీరు కూడా కంటిన్యూ చేయబోతున్నారు అనుకోవచ్చా? ఎస్. ఇంకొకటి అండి, ఇక్కడ బేసికల్ గా ఫార్మా కంపెనీ తోటి కొంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. రైతు కుటుంబం నుంచి వచ్చారు మీరు, సో రైతులు మీకు చాలా కావాల్సిన వాళ్ళు కాబట్టి మరి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? వాళ్ళకి టీడీపీ పార్టీ తరఫున తప్పకుండా రైతుకి వారు ఇచ్చిన ల్యాండ్ కి కంపెన్సేషన్ ఇవ్వడం గానీ, లోకల్ యువతకి వాటిలో రైతు కుటుంబాల్లో యువతకి, యా రైతు కుటుంబాల్లో యువతకి, లోకల్ యువతకి, చుట్టుపక్కల ఆ ఏరియా ఎవరైతే నష్టపోయారో ఆ యువతకి అంత జాబ్స్ ఇప్పించడం గానీ. అలాగే మూడో పాయింట్ వచ్చేసి ఈ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం గనక అవుతే వాటిని తప్పకుండా కట్టడి చేస్తాం. ఈ సందేశం మా కోన ప్రాంతానికి తప్పకుండా మా నుంచి భరోసా వాళ్ళకి కల్పించే సందేశం. ఎవరికి ప్రాబ్లం లేకుండా అన్ని వర్గాల వారికి సమన్యాయం పాటించబోతుంది. అంతే. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా మీరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.